చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి నిన్న ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ అండ్ సిఐడి కస్టడీ పిటిషన్ ఆ రెండు ఈ రోజుకు వాయిదా పడేంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి న్యాయవాదుల బృందం వ్యవహార శైలి, వాళ్ళు వేస్తున్నటువంటి రకరకాల పిటిషన్లు, వాళ్ళు వినిపిస్తున్నటువంటి వాదనలు, ఇవన్నీ కనుక చూస్తే అసలు ఈ న్యాయవాదుల బృందానికి ఏమైంది, వీళ్ళు ఇటువంటి పంత ఎందుకు అనుసరిస్తున్నారు అని చెప్పి అనుమానం నాకు తెలిసి బేసిక్ అవగాహన ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా కలుగుతుందేమో. కారణం ఏంటి అంటే తాజాగా నిన్న కూడా చూడండి, ఎక్కడైనా ఒక కస్టడీ పిటిషన్ పెండింగ్లో ఉండగా బెయిల్ పిటిషన్ విచారించే పరిస్థితి వస్తుందా? ఆ విషయంలో జడ్జి గారితో వాదనకు దిగి చివరికి తన ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది? చివరికి తాను కూడా ఫ్రస్ట్రేట్ అయ్యి ఆ రెండు పిటిషన్ల వాదనలు ఈరోజు ఇంటానని చెప్పి రెండు తీర్పులు ఒకేసారి ఇస్తారు. మీరు చూస్తూ ఉండండి, టేక్ మై వర్డ్స్, రెండు తీర్పులు ఒకేసారి ఇస్తారేమో అది తనను కూడా అంత ప్రెజర్లోకి నెట్టేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఉదాహరణకు బేసిక్ కామన్ సెన్స్ ఏంటి, బేసిక్ అసలు కామన్ సెన్స్ ఏంటి? ఒకవేళ బెయిల్ పిటిషన్ మీద విచారణ జరిగి బెయిల్ ఇచ్చేశారనుకోండి, నువ్వు వాళ్ళు వేసిన కస్టడీ పిటిషన్ ఎందుకు? అది వేస్ట్ అయిపోతుంది కదా. మొదట కస్టడీ అవసరమో కాదో తేల్చిన తర్వాత కదా బెయిల్ అవునా కాదా తెలియాల్సింది. కస్టడీ ఇచ్చారనుకోండి బెయిల్ పిటిషన్ ఎప్పుడు విచారించరు, కస్టడీ ఇవ్వలేదు అనుకోండి బెయిల్ పిటిషన్ మీద తీర్పు ఆటో ఇటో ప్రకటించే ఛాన్స్ ఉంటుంది. అది బేసిక్ కామన్ సెన్స్. అలాగని చెప్పి నేను లాయర్ కామన్ సెన్స్ లేదు అని చెప్పట్లే, పాసిబిలిటీ అసలు చాలా చాలా లీస్ట్ పాసిబిలిటీస్ ఉంటాయి అని తెలిసి కూడా ఎందుకు వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఎందుకు కావాలని జడ్జిని ఫ్రస్ట్రేట్ చేస్తూ ఉన్నారు అన్నది అర్థం కావట్లేదు. మనం మొన్న చూసాం చంద్రబాబు గారిని జడ్జి ముందు ప్రవేశపెట్టినప్పుడు కూడా చంద్రబాబు గారితో జడ్జి గారు మాట్లాడకముందే మీరు అది చేయండి ఇది చేయండి ఈ కారణం చెప్పండి ఆ కారణం చెప్పండి, అప్పుడు కూడా జడ్జి గారు అసహనానికి గురయ్యారు. ఏంటిది నేను తనతో మాట్లాడాలి కదా, ఒక ప్రొసీజర్ కూడా తెలియదా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకు ఇలా. అండ్ ఈరోజు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ మీద ఆ నంబర్ బెంచ్ ఏదో అలాగేట్ చేసి అక్కడ విచారణ జరుగుతుందేమో మళ్ళీ బైపై ఎస్ఎల్పి చేశారు. వరుస పెట్టి ఒక పిటిషన్ విచారణ జరుగుతూ ఉంటుంది, అది ఏంటో తేలకపోతే ఇంకొక పిటిషన్లు, ఒకదానికి 10 పిటిషన్లు, అనుబంధ పిటిషన్లు, 12 పిటిషన్ వేసి నంబర్ తీసుకోవాలి అని అంటే సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు పిటిషన్ వేసి ఏది ఇప్పుడే విచారించాలని చెప్పి పట్టుబట్టడం. సో ఏదో ఒక విధంగా కనుక ఉపశమనం కలిగించాలి బాబు గారికి అని చెప్పి ఒక తీవ్రమైన ఏమైనా కనుక వీళ్ళు ఒత్తిడిలో ఉన్నారా, చెప్పలేని ఒక విధమైన నిర్వేదములు ఏమైనా వెళ్ళిపోతున్నారా, అర్థం కావట్లే. మనకు తెలిసి ఏ కేసులోనూ కూడా ఇన్ని రకాల పిటిషన్లు వేసి ఇంత వింతలు విచిత్రాలుగా వాదనలు వినిపించుకుంటూ కేసు లోతుల్లోకి వెళ్లకుండా పూర్తిగా టెక్నికల్ అంశాల మీద దృష్టి పెట్టి మరి వీళ్ళు ఎంచుకుంటున్నటువంటి పంతా ఏంటో, మరి వీళ్ళ వ్యూహం వెనక కారణం ఏంటో బాగా అర్థం కావట్లేదు.